తరచూ పరిశీలించాలని SHVS వినతి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను తరచుగా సందర్శించి ఎప్పటికప్పుడు పరిశీలించి ఎటువంటి అక్రమాలు అవకతవకలు లేకుండా చూడాలని సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ICDS PD సుభద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా SHVS రాష్ట్ర కార్యదర్శి ఎన్నమల్ల భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడీలు సక్రమంగా నడవడానికి తనిఖీలు తరచుగా చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలపై ICDS PD సుభద్ర మేడం గారు వాళ్ళ సిబ్బంది దివ్యస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఆ యొక్క అంగన్వాడీ కేంద్రాలలో మరి పిల్లల యొక్క ఆధార్ నమోదు కేవలం రిజిస్టర్ నెంబర్లతోనే కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎవరైతే తల్లిదండ్రులు గార్డియన్స్ ఉంటారో వాళ్ళ యొక్క పేరుతో కూడిన ఆధార్ ధృవీకరణ నకలు జిరాక్స్ పత్రాలు కంపల్సరీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ప్రభుత్వము ఎంతమంది పిల్లలకు బాలామృతాన్ని మరియు పాలు గుడ్డు ఇలాంటి మౌలిక వసతులు గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అన్ని అంశాలను వాళ్ళు నమోదు చేస్తే ప్రజలకు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, పారదర్శకంగా మరియు అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు విధులు నిర్వహించాలి. ఎవరు కూడా బోర్డులో నిర్వహణ సరిగ్గా చేయటం లేదు, ఆ బోర్డులలో నెంబర్లు ఉండాలి, వాళ్ళ సిబ్బంది పేర్లు ఉండాలని తెలియజేసుకుంటున్నాము. మరియు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి 14 రికార్డులు కూడా ఖచ్చితంగా వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళని కూడా ఈ మధ్యన మేము మా PLV తరపు నుంచే కూడా వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్రాలను సందర్శిస్తే వాళ్ళు ఎదుర్కొనే కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పారు. వాళ్ళ పక్కన ఉన్నటువంటి రేషన్ షాపుల నుంచి తీసుకొస్తున్నటువంటి సరుకులను మోయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, మాకు ఒక ఆటో ఎలవెన్స్లు కూడా ఇవ్వాలని సిబ్బంది చెప్పారు. ఆ విషయం మన తెలంగాణ ప్రభుత్వం దృష్టికి డైరెక్టర్ దృష్టికి మేము తీసుకెళ్తాము. ముఖ్యంగా మరీ ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పుడు ఆధార్ రాదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల తండ్రి ద్వారానే తంబు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని నమోదు చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ రికార్డులు మాత్రం ఖచ్చితంగా ఆధార్ జీరాక్స్ నకలు పత్రాన్ని పెట్టుకుంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మంచి పద్ధతిగా పారదర్శకంగా ఉంటుందని నేను సమాచార వికాస సంస్థ నుంచి తెలియజేసుకుంటున్నాను. నుంచి జిల్లా స్థాయి వరకు అంగన్వాడీ కేంద్రాలు వాటి బోర్డులు మరియు సిబ్బంది యొక్క బోర్డులు అనేది ఖచ్చితంగా నిర్వహించాలని, అలా నిర్వహిస్తే అవి అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడున్నాయి మరి వారి యొక్క సిబ్బంది వారి యొక్క ఫోన్ నెంబర్లు అక్కడ ఉంచడం ద్వారా అక్కడ కావాల్సినటువంటి సమాచారాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ యొక్క సమాచార వికాస సమితి నుంచి కోరుకుంటున్నాను. సమర్పించిన వారిలో గంధమల్ల జయంత్, నీరుడు కరుణాకర్, డి రాఘవేంద్ర, శ్రీధర్, చిత్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు.